చెప్పా చెప్పా సురై చంద్రం, నీ భార్యకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ, పిల్లలకి పాఠాల మీద ఉన్న శ్రద్ధ చూస్తుంటే ఈ వేళటకి పార్టీకి తీసుకెళ్ళకుండా వదిలేయడమే మంచిది అనిపిస్తుంది. అదేమిటి కోదండం, నీ పుట్టినరోజు నాడు చంద్రశేఖరం లేకుండా పార్టీ జరిపిస్తావా? ఏమ్మా చెల్లెమ్మా, నీకు ఇదేమన్నా బాగుందో చెప్పు. ఏమిటండి గారు? అదేనమ్మా, ఈ ప్రాణ స్నేహితుల్ని విడతీయడం నీకేమైనా బాగుందా అని. అబ్బే, రోజు వెళ్తున్నారని అన్నానే గాని అన్నయ్య గారు పుట్టినరోజు అంటే వద్దంటానా? వెళ్ళండి. వస్తాం. ఒరే, రోజుకు అబద్ధం చెప్పిట తాగుడు పార్టీకి రావడానికి చాలా సిగ్గుగా ఉందిరా. నేను తాగకుండా ఉండలేను అనే మాట మీ ఆవిడతో చెప్పి చూడరా. చెప్పేస్తే చాలు, మరుక్షణం విడాకులు ఇచ్చి పంపిస్తుంది. బాగా చెప్పావా. కొంచెం పోసుకో. కోప ముంచావు కదరా, వాళ్ళ ఆవిడ చూస్తే పెద్ద గొడవ వచ్చేస్తుంది. నేను మాత్రం కావాలని పోసింటయా. ఒరే చంద్రం, అటువంటి ప్రా వాసన పోయాడు బాగా కడిగి కోడు తీసి తీరా. వాసన పోవాలి. అలాగే రండి శేఖర్, నేను మీకోసం బయలుదేరి. థ్యాంక్ యూ. ఈ పాటికి మీరు పారిపోయి ఉంటారనుకున్నాను. పారిపోవడమా? దేనికి? పెదవాడ బ్యాంకు దగ్గర సెంట్రీని హత్య చేసి ఆ డబ్బు దొంగిలించిన వ్యక్తి మీరే కనుక. ఏమిట్రా పేపర్? పోలీసు వారు కూడా ఉన్నారంటే నిజమేనమాట. శేఖర్, ఈ నేరాన్ని చేయలేదంటానికి వీళ్ళిద్దరే సాక్ష్యం. సాక్ష్యం అంటే మీ దగ్గరకు వచ్చామండి. ఐరన్ సేఫ్ తెలుస్తుండగా ఆటోమేటిక్ కెమెరా తీసిన ఫోటోలో మీ ఒంటి మీద ఉన్న కోటు ఉంది, సెంట్రీ శవం పక్కన మీ లైటర్ దొరికింది. అవునా శేఖర్, నేను ఆంజనేయులు రాత్రి 2 గంటల దాకా కోదండరామయ్య బర్త్డే పార్టీలో ఉన్నా. నాకు బర్త్డే ఏమిట్రా, నా పుట్టినరోజు జరిగిపోయి 5 మాసాలు అయితే. రాత్రి మాతో గడపడం ఏమిట్రా? రాత్రి పని మీద మేమిద్దరం కృష్ణాపురం వెళ్ళొచ్చాం. ఏం కోదండ? అదేమిటన్నయ్య, రాత్రి మీరేగా ఆయన తీసుకెళ్ళింది. చూడమ్మా, నువ్వు భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ అబద్ధాలు ఆడుకో. వీడు మంచివాడు అనుకున్నాం, కానీ డబ్బు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకోలేదండి. ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు. తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. అప్పుడే దొంగతనం మొదలు పెడతావా రాత్రి? అలా నేను దొంగనయ్యాను. అమ్మా చెల్లి ఏమయ్యారో తెలియదు, అయినా వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నేళ్లలోనే నేను కసిని పెంచుకున్నాను. ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారో ఆ డబ్బును వాళ్ళకు దూరం చెయ్యాలనుకున్నాను. అందుకే ఘరానా దొంగగా చలామణి అవుతున్న కోదండరామయ్య డబ్బు నేను దొంగిలిస్తున్నాను.
అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కడిగించుకున్నాను.